నా దేశం గొప్పది, నా దేశం గొప్పదని ఎవరి దేశాన్ని వాళ్ళు ప్రస్తుతించుకోవచ్చు, తప్పు లేదు. ఎవరి తల్లి వాళ్లకు చాలా గౌరవనీయమైన వ్యక్తి, ఎవరికి వాడు తనను జన్మనిచ్చిన తల్లిని ఒక దేవతలాగా చూసుకోవాల్సిందే, తప్పు కాదు. కానీ మన దగ్గర ఎంతమంది మహానుభావులు పుట్టినా, ఈ ఒక్క ప్రశ్నతో నేను ముగించేస్తున్నా, ప్రశ్న జవాబు కూడా చెప్పి ముగిస్తా. ఎందరో యోగి పుంగవులు, మహానుభావులు, సిద్ధ సాధకులు ఎందరో పుట్టారు మా దగ్గర, ఎందరో మహానుభావులు అంటున్నారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఆకాశము క్రింద భూమి మీద 200 దేశాలు ఉన్నాయి, నువ్వు చెప్పుకున్న సిద్ధ సాధకుల పట్టి అవతార పురుషుల పేర్లు 33 మంది పేర్లు మొత్తం రాసి తీసుకురా. ఇందులో ఏ ఒక్కడి బర్త్డేనైనా 200 జరుపుకుంటున్నారా? ఎవడు జరుపుకోడు, అసలు వాళ్ళెవరు సారంటారు. కానీ యేసుక్రీస్తు జన్మించినటువంటి దినాన్ని మహాపర్వదినముగా ఇవాళ అరబ్ దేశాలు, నాస్తిక దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, సోషలిస్ట్ దేశాలు, క్యాపిటలిస్ట్ దేశాలు, నాగరిక జాతులు, అనాగరిక జాతులు, అడవి జాతులు, భూమి మీద ప్రతి జాతి 200 యేసయ్య బర్త్డే ఒక్కటి మాత్రమే జరుపుకుంటున్నారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి బర్త్డే ఇండియాలో పండుగ, అది సౌదీ అరేబియాలో చేస్తారా? కానీ క్రిస్మస్ ఇక్కడ ఇండియాలో జరుగుతుంది, సౌదీలో కూడా జరుగుతుంది, దోహా ఖతార్లో జరుగుతుంది. మీకు తెలుసో లేదో, సౌదీ రాజుగారికి 4 భార్యలు అఫీషియల్గా, అందులో ఒక ఆమె క్రిస్టియను, ఆమె ఇంట్లో ఆమెకున్న ప్యాలెస్లో ఆమె కుటుంబ ప్రార్థన పెట్టుకుంటుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ధర్మమును గురించి మాట్లాడేవాడు వరల్డ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాడు. అన్ని దేశాల కథ ఎందుకు తెలుసుకున్నాడైతే మాట్లాడాలా, లేకుంటే నవరంధ్రములు మూసుకొని వెళ్ళిపోవాలను. చెప్తున్నా, సౌదీ రాజుగారి ఇంట్లోనే కుటుంబ ప్రార్థన అవుతుంది. ఆయనకు 4 భార్యలు, ఒకవే క్రైస్తవురాలు, పబ్లిక్గా తెలిసింది. అయితే ప్రచారం చేసుకోక, బాప్తిస్మాలు ఇచ్చుకోకుండా ఆయన నచ్చి చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు ఆమె చెప్పింది, నేను నీకు అందంగా ఉంటుంది అని ఇష్టపడి చేసుకున్నాడు. ఆమె అన్నది ఏంటంటే, నేను నీకు ఇష్టమైతే చేసుకుంటే మంచిదే, కానీ ఐ బిలీవ్ ఇన్ జీసస్ యాజ్ మై గాడ్, నువ్వు ఆబ్జెక్ట్ చేయొద్దంటే ఇక మరి ఎంత మహారాజైనా ఒక అమ్మాయి నచ్చిన తర్వాత ఆమె పెట్టే ఏ నిబంధన కన్నా బెండ్ కావాల్సి వస్తుంది, రాజు కానీ ఆయన ముత్తాత కానీ. అందుచేత ఆయన ఏమన్నాడంటే, సరే సరే ఏ ప్రార్థన చేసుకో, నువ్వు బాప్తిస్మాలు గీప్తిస్మాలు ఇయ్యకు అంటే, సరే ఇప్పుడు కొందరు పాస్టర్స్ అఫీషియల్గా ప్యాలెస్లోకి వెళ్ళి ప్రార్థన చేసి కానుక తీసుకొని వస్తారు, నో ఆబ్జెక్షన్. క్రిస్మస్ కూడా జరుగుతుంది, ఏడాది పొడుగునా పబ్లిక్గా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే క్రిస్మస్ చేసుకోరా? క్రిస్మస్ ఆబ్జెక్షనే చేయరు, ఎందుకంటే హమర 1,80,000 పైగంబర్ మే సబ్సే బడా పైగంబర్ హాయ్, క్రిస్మస్ మనవ ఈద్ మనవ ఎవరు కాదన్నారు. అక్కడ 2 చేస్తారా? మనం డిమాండ్ పెడదాం సౌదీ రాజుగారికి, నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు కాబట్టి 2 కూడా హాలిడే అయ్యాలని పెడదాము. ఏమంటాడు, చాలా గెట్ అవుట్ అంటాడు, నీ దేశంలో మీకు గొప్ప ఇది చేసుకోరా, ఈయన ఏసైతే ఆయనకేం పోలిక, ఈయనేమో ప్రపంచానికే పైగంబరు, ఆయనేమో మీ దేశానికి కూడా పూర్తిగా కాదు. ప్రిలారా, యేసు ప్రభు వారి ఔన్నత్యము ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆయనతో ఎవరిని పోల్చడానికి వీలు లేదు. 200 జరుపుకుంటున్నారు, అడవి జాతులు జరుపుకుంటారు, అగ్రదేశాలు జరుపుకుంటారు,
అవకాశం ఉన్న వాళ్ళకి కేక్ కట్టింగ్ చేసుకుంటారు, లేకపోతే మేక కట్టింగ్ చేసుకుంటారు, ఏదో ఒక రకంగా, లేకుంటే కోడి కట్టింగ్ అన్నా చేసుకుంటారు. అన్ని దేశాలలో పండగ పండగ పండగ. ఎందుకంటే ఒక్క ముక్క చెప్పి ముగించేస్తాను. ఎందుకో తెలుసా? 200 దేశాలలో ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారంటే, ఇంతసేపు నేను చెప్పాను చూశారు, ఆయన జన్మ పాపము నుండి విడిపిస్తాడు, కర్మ పాపము నుండి విడిపిస్తాడు, నరకంలో పడకుండా కాపాడి ఆ నిశ్చయతను ఇస్తాడని చెప్పానే. ఈ అనుభవం పొందిన వారు, యేసు తన రక్తము చేత నా పాపములు పరిహరించినాడు గనుక నేను నరకానికి వెళ్ళనని నమ్మకము కలిగిన ప్రజలు 200 ఉన్నారు కాబట్టి 200 క్రిస్మస్ పండుగ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిగతా ఎవరికి జరగదు అన్ని దేశాల్లో, ఎందుకంటే వీళ్ళు పాపాలకు క్షమించినారని సాక్ష్యంగా లోడు ఏ దేశంలో కూడా ఉండడు. నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి నా దేవత ఆమె పెడితే పెట్టారండి, అన్ని బొమ్మలు పెట్టారు, అందరికీ ఆరాధన చేస్తున్నారు. మా దేవత కూడా ఓ సలాం ఇటు నమస్కారం పడేరా, నీ సొమ్మేం పోయింది కరువా, అందరిని మొక్కండి, ఇది కూడా మొక్కండి, మొక్కితే సరిపోతుంది అని ఇగో ప్రాబ్లంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవ జీవితానుభవంలో నా పాపము నుండి, నన్ను పట్టుకున్న బలమైన ఎలుగుబంటి నుండి విడిపించిన శక్తిమంతుడు యేసయ్య అనే సాక్ష్యము కలిగిన వాడు. ఎలుగుబంటి లాంటి పాపాలను పట్టుకొని యేసయ్య రక్తమును ఆశ్రయించి విడిపించబడిన వాళ్ళు మొత్తం 200 ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎక్కడికైనా పోయి చూడండి. ఎందుకంటే మీరు యేసుని ఆరాధిస్తారంటే ఆయన నా పాపములు క్షమించాడు, నన్ను విడిపించాడు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. భయంకరమైన తాగుబోతు, భయంకరమైన చైన్ స్మోకర్, యేసు రక్తము ద్వారా కడుగబడి ఒక క్షణములో విడుదల పొందారు. భయంకరమైనటువంటి స్త్రీలోలులు, వ్యభిచారులు, జారత్వం చేసేవారు, డబ్బులకు కిరాయి హంతకులు, డబ్బులు తీసుకొని వాడెవడో తెలియకుండా వెళ్ళి బ్లైండ్గా ఎలకని చంపినట్టు మనుషులను చంపే కిరాయి హంతకులు యేసు సువార్తను విని మృదువైన హృదయముతో సమాజ సేవకులైపోయినారు. ఇట్లా మార్చబడ్డోళ్ళు 200 నువ్వు చెప్పుకున్న గొప్పలన్నీ నిజమైతే వేరే 200 లోపల ఎందుకు వీళ్ళ ద్వారా ఉద్ధరించబడ్డోళ్ళు ఎందుకు లేరు? ఎందుకు నువ్వే ఎంతసేపు కథలు చెప్పుకుంటావు? నువ్వు ఏ దేవుణ్ణి, ఏ సాధకుణ్ణి, ఏ యోగీశ్వరుని డబ్బా కొట్టుకుంటూ కొట్టుకో. నాకు కావాల, వీడు పోయి విడిపించినవాడు ఆఫ్రికాలో ఓడున్నాడు, వీడు పోయి కాపాడిన వాడు ఎక్కడ టిబెట్లో ఎక్కడున్నాడు, లేకపోతే పాకిస్తాన్లో ఎవరున్నారు, సౌదీలో ఎవరున్నారు. అంటే అదంతా అడగకూడదండి, మేము చెప్పింది వినాలండి. చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టుకొని మోసపోవద్దు. డోంట్ లివ్ ఇన్ ఇల్యూజన్. ద హిస్టరీ టెస్టిఫైస్. నిన్న నాకు ఒక ఆయన కలిశాడు బ్రదర్, నేను మన సెంట్రల్ చర్చ్కి రమ్మని పిలిచాను, ఇక్కడ మీరు సాక్ష్యం ఇవ్వాలి, పబ్లిక్గా లైవ్లో వెళ్ళాలి మీ సాక్ష్యం ఉంటే, వస్తానన్నయ్యా తప్పకుండా అని అన్నాడు. పిలిపిస్తాను ఇక్కడికి, నేను విందుడు కానీ సాక్ష్యం. ఆయన ఒక హిందూ కుటుంబంలో పుట్టాడు, తర్వాత నాస్తికుడుగా మారాడు, తర్వాత ఇస్లాంలోకి వెళ్ళాడు. ఇస్లాంలో ఉన్నటువంటి హదీసులు చదివి, ఖురాన్ చదివి, ఆయన అరబిక్ నేర్చుకొని, ఆ తర్వాత నమాజ్ నేర్చుకొని, ఇంకా రేపులేదు ఎల్లుండి పోయి సున్నత్ కూడా జరిగించి ఆయన టోటల్ ముస్లింగా కన్వర్ట్ కావాలనుకున్నాడు. ఆ తరువాత అసలు ఇస్లాంలో నుండే రక్షింపబడిన ఒక వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి రక్షణ పొంది ఇప్పుడు దేవుని సేవకుడైనాడు. ప్రకాశం జిల్లాలో గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. ఇటువంటి టెస్టిమనీస్ లక్షలు కోట్లు ఉన్నాయి. అది యేసయ్య యొక్క మహిమ ప్రభావం. కిరీటం పెట్టుకొని తిరగడం కాదు దేవుని మహిమ అంటే. కిరీటం నేను కూడా పెట్టుకొని తిరుగుతా, దేవుణ్ణి అవుతానంటే.